పేరు మార్చి వేరే పేరు పెట్టారు. పెట్టడానికి చాలా బాగుంది. ఆయన నలభై ఒక్క రోజు రాయమన్నారు. రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించి అంత ముందు ఆయన దగ్గరికి వచ్చే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము. అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు. చేసుకున్నాక చాలా బాగుంది. ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు, అవి పూజ చేసుకున్నాము. చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది, చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేకే గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో ఉంచి మీరు బయటపడినట్లే. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మర్రి చెట్టు వద్ద గనక మీరు ఇలా చేశారు అంటే తప్పకుండా మీ కోరికలు తీరుతాయి. సహజంగా మర్రి చెట్టు దేవతా వృక్షము, ఎన్నో మహిమలు కలిగిన వృక్షము, ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే సావిత్రి తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకోవడానికి ఈ మర్రి చెట్టును పూజించి ఆ తమ భర్త ప్రాణాలని తెచ్చుకున్నట్లుగా మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే సంతానం కోసమో వివాహం కోసమో లేక ఏ కార్యాన్ని మనం నెరవేర్చుకోవాలన్నప్పటికీ కూడా మర్రి చెట్టుని పూజించాలి. ఎందుకని అంటే మర్రి చెట్టును పూజించటం వల్ల దృఢమైన విశ్వాసం కలుగుతుంది. అలాగే మనకి ఆ మర్రి చెట్టు ఓడల్లాగా ఎంతో బలంగా ఉంటాయి. మర్రి చెట్టు ఓడలు అందరికీ తెలుసు కదా, ఆ ఓడల్లాగా మనలో మనోధైర్యం బాగా బలంగా వచ్చి తీరుతుంది. ఎప్పుడైతే మనోధైర్యం మీలో ఉంటుందో ఎటువంటి కార్యమైనా కూడా మనం అవలేలగా సేధించగలుగుతాం. అందువల్ల మర్రి చెట్టుని పూజించాలి, చక్కగా మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి, మర్రి చెట్టుకి నీళ్లు పోయాలి. సహజంగా మనం ఏం చేస్తామంటే దేవతా వృక్షం అంటే గుడిలో ఉన్నా ఎక్కడైనా ఉన్నప్పుడు సంతానం కోసమో వివాహం కోసమో ముడుపులు కట్టడమో లేక ఉయ్యాల్లో వెయ్యి తీసుకెళ్ళి కట్టడమో చేస్తూ ఉంటాం. వాస్తవంగా ఈ కట్టడం తప్పులేదు, కానీ దానితో పాటుగా ముందు వృక్షాన్ని సేవించాలి, పూజించాలి. సేవించటం అంటే చక్కగా ఆ వృక్షం యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే దాన్ని శుభ్రంగా నీళ్లు పోస్తూ పెంచి పోషిస్తూ ఉండాలి. ముఖ్యంగా వృక్షాలను మనం ఎంతవరకు పెంచి పోషిస్తూ ఉంటామో, అంటే నరకకుండా ఆ చెట్లకి ఇబ్బంది లేకుండా మనం చేస్తూ ఉంటామో ఆ వృక్షాల యొక్క దీవెనలు పొందుతాం. వృక్షాల యొక్క దీవెనలు పొందటం వల్ల మానవుడికి ఆరోగ్యము, సంతానము అన్నీ కూడా తప్పకుండా కలిగి తీరుతాయి. ఎందుకనంటే దేవతా వృక్షాలకు ముఖ్యంగా మనం ఎప్పుడూ కూడా నీళ్లు పోస్తూ ఉండాలి, అవకాశం ఉన్నంత మేర ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. ఇలా గనక చేశాము అంటే తప్పకుండా ఆ మర్రి చెట్టు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఇది నిజమా కాదా అనుకునే వారికి కాదు, నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం తప్పకుండా కలుగుతుంది. అవకాశం ఉన్నంత మేర చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయండి, ఆ చెట్లకు నీరు పోసే ప్రయత్నం కూడా చేయండి. పోయటం వల్ల తప్పకుండా ఆ వృక్షాల యొక్క దీవెనలు పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. అలాగే మనకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. నమ్మకం ఉన్నవారు ఆచరించి తప్పక మంచి ఫలితాలు పొందగలుగుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.